మొదటి నుంచి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కవలపిల్లలాగానే పనిచేస్తారు. మీకు తెలుసు 2017 ముందు నుంచే వాళ్ళిద్దరికి ఒక స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్తున్నారు. గతంలో మేము అనుకున్నాం ఆర్థిక అవగాహన, కొంత ముందుకెళ్ళినాక రాజకీయ అవగాహన అనుకున్నాం. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్ర ఆలోచన అని అర్థమైపోయింది. ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని చేయడానికి వ్యూహాత్మకంగా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు పాచికలు కదిలిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు మీరందరూ, మేమందరం శర్మిల గారు ఇక్కడ పార్టీ పెట్టడంలో ఏం ఆలోచన ఉందో మనకు అర్థం కాక కొన్నిసార్లు బీజేపీ ఉంది, కొన్నిసార్లు కేసీఆర్ ఉన్నాడు, కొన్నిసార్లు వాళ్ళ సొంత ఆలోచన ఉంది అని మనం అనుకున్నాం. రకరకాల చర్చలు జరిగినాయి. కానీ టీఆర్ఎస్ ప్లీనరీలో తెలుగు తల్లి ప్రత్యక్షమవడం, వేదిక మీద కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్లో మా పార్టీని ప్రజలు వేలాది మంది ఫోన్లు వేసి ఇక్కడ నీ పార్టీ పెట్టమని అడుగుతున్నారు అనడం, ఆ తర్వాత పేరుని పేరు నాని మీరు రెండు రాష్ట్రాలు ఎందుకు ఒకే రాష్ట్రంగా కలిసిపోదాం, తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేస్తే ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలలో పోటీ చేయొచ్చు, 2013 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మాట మాట్లాడుతుండు, తెలంగాణ రాష్ట్ర విభజన తప్పు అని చెప్పిండు, ఇవాళ కేసీఆర్ గారు కూడా అదే మాట మాట్లాడుతుండు, కాబట్టి కేసీఆర్ గారిని స్వాగతిస్తున్నాం, ఉమ్మడి రాష్ట్ర తీర్మానం కేసీఆర్ మంత్రివర్గంలో ఆమోదిస్తే మేము సిద్ధమని చెప్పడం జరిగింది. అంటే ఇవి అనుకోకుండానో లేకపోతే ఆలోచన లేకుండానో మాట్లాడిన మాటలుగా కనిపిస్తలేవు. ఇక్కడ కేసీఆర్ గారి స్పందన, ఈ స్పందనకు వైఎస్ఆర్ పార్టీ ప్రతిస్పందన. పేరుని నాని అక్కడ ఒక మంత్రి, కేసీఆర్ గారు ఇక్కడ ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరి మాటలను డాట్స్ కనెక్ట్ చేస్తే కేసీఆర్ యొక్క రాజ్య విస్తరణ కోసం మళ్ళీ రెండు రాష్ట్రాలను కలపాలనే కుట్ర జరుగుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అత్యంత వేగంగా ఈ జల వివాదాలను సృష్టించి రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఉంటే జల వివాదాలు పరిష్కారం కావు, మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంగా మారితే జల వివాదాలే ఉండవు. ఈ జల వివాదాలకు అన్నిటి కూడా శాశ్వత పరిష్కారం చూపాలంటే మళ్ళీ రెండు రాష్ట్రాలు కలపాలన్న వాదనేమన్నా వీళ్ళు తీసుకొస్తారేమని అనుమానంగా ఉంది. గతంలో మీకు తెలుసు కేటీఆర్ గారికి భీమవరంలో ఫ్లెక్సీలు కట్టారు. కేటీఆర్ కూడా అన్నాడు భీమవరంలో ఆయనను పోటీ చేయమని పిలుస్తున్నారని. ఇప్పుడు భీమవరంలో చేస్తాడా పోటీ, పూర్వీకులు వచ్చిన బొబ్బిలో చేస్తాడో కేటీఆర్ నాకైతే తెలియదు. వాళ్ళ పూర్వీకులు వచ్చిన ప్రాంతానికి వెళ్ళి బొబ్బిల నుంచి పోటీ చేస్తాడో తెలియదు. కానీ వీళ్ళ ఆలోచన, వీళ్ళ మాటలు తెలంగాణ ప్రజల మీద కుట్ర చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కుట్రని ఏమాత్రం తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబాలు కానీ ఉద్యమకారులు కానీ ఈ ప్రాంత మేధావులు ఎవరు కూడా సహించరు. ఇట్లాంటి వ్యవహారాల జోలికి కేసీఆర్ వెళ్ళి నడ్డి విరగొట్టుకుంటే, దానికి తల పగలగొట్టుకుంటే దానికి కేసీఆరే కారణమవుతాడు. కించపరచడమే కాదు, కేసీఆర్ అధికారంలోకి రావడానికి శవాలు పునాదులుగా మారినాయి. వాళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండు, ఇన్ని రోజులు వాళ్ళని గుర్తించడానికి కూడా కేసీఆర్ నిరాకరించిండు. ఇప్పటి వరకు ఏ చిన్న విషయం టీఆర్ఎస్ విషయంలో మాట్లాడినా పిచ్చి కుక్కల్లాక పిక్కలు పీకేటోళ్ళు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మరి తెలుగు తల్లి అంత పెద్దగా ప్రత్యక్షమైందని మనం ఫోటోలతో సహా విడుదల చేస్తే టీఆర్ఎస్ వైపు నుంచి ఒక్క కుక్క కూడా బొవ్వనిలే. ఎందుకు? ఈ కుక్కల జాతి నేత ఏమాదేశించుంటాడంటావు? ఇప్పుడు స్పష్టంగా బహిరంగంగా పచ్చి దొంగగా పట్టుబడి ఆ వివరాలన్నీ మేము బయటపెట్టినప్పుడు చిన్న చిన్న విషయాలకే మొరిగి మొరిగి కరిసే ఈ జాతికి ఇంత ఏమంటారు, విధానపరమైన సాంస్కృతిక పరమైన గతంలో కేసీఆర్ చాలా ఘోరంగా దూషించిన తెలుగు తల్లి ప్లీనరీలో ప్రత్యక్షమైతే, అనుకోకుంటే తప్పిదం జరిగితే వివరణ ఇచ్చి ఉండొచ్చు.
లేదా వాళ్ళు తెలంగాణ తల్లితో పాటు తెలుగు తల్లిని కూడా సమానంగా గౌరవిస్తున్నామంటే గొప్పగా చెప్పుకొని ఉండొచ్చు. అయ్యా, మేము ఉత్తమ సందర్భంలో అట్లా మాట్లాడినాం, ఇప్పుడు మాకు తెలుగు తల్లి తెలంగాణ తల్లి రెండు సమానమే, సౌతి తల్లులాక ఇద్దరిని మేము చూసుకుంటాం, మాకు రెండు బాగానే ఉన్నాయి, అమ్మకు అన్నం పెట్టకపోయినా చిన్నమ్మకు బంగారు గాజులు చెప్పిస్తామని కేసీఆర్ చెప్పే అబద్ధాలు, మా అమ్మ తెలుగు తెలంగాణ తల్లి, మా చిన్నమ్మ తెలుగు తల్లి, కాబట్టి రెండు మాకు ఇద్దరు తల్లులు మాకు సమానమే అని కేసీఆర్ చెప్పుకుంటుంటే, నేను ఇద్దరు తల్లుల ముద్దుల దొంగ కొడుకును అని కేసీఆర్ చెప్పుకుంటుంటే మాకేం అభ్యంతరం లేకపోతుండే. సో ఇవన్నీ పరిణామాలు, అంటే ఒక్కొక్క పరిణామం వేగంగా జరుగుతుంది. ప్లీనరీ కావచ్చు, ప్లీనరీలో మాట్లాడింది కావచ్చు, పేర్ని నాని మాట్లాడింది కావచ్చు, ఇవాళ కృష్ణానది జలాలలో ఈ వివాదానికి ఎన్నో రోజుల నుంచి జరుగుతుంటే ఇప్పుడు తీర్పు రావడం కావచ్చు, వీటి మీద కేసీఆర్ స్పందించకపోవడం కావచ్చు, ఈ రకంగా అన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటే ఏదో కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర ఏందో మీరు మేము తెలంగాణ సమాజం అంతా కలిసి ఛేదించాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్కు ఇప్పటి వరకు 119 శాసనసభ నియోజకవర్గాలలో పాత 10 ఉమ్మడి జిల్లాలకు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎవరైనా ప్రమోషన్ కోరుకుంటారు కదా, దోపిడీకి రాజ్యం విస్తరణ చేసుకోవడానికి కూడా ఉంటుంది కదా. అవతల 13 జిల్లాలు ఉన్నాయి, యువతల 4 కోట్ల ప్రజలు ఉంటే అవతల 6 కోట్ల ప్రజలు ఉండరు, 10 కోట్ల ప్రజలకు ముఖ్యమంత్రి అవ్వడం, 17 మంది ఎంపీలకు నాయకుడు అవ్వడానికంటే 42 ఎంపీలకు నాయకుడు అవ్వడం, ఆ పక్కన అపారమైన ఖనిజ సంపదనుంది, సముద్ర తీరం ఉంది, ఈ దొంగకు దేని మీద బుద్ధి పుట్టిందో, ఏం దోసుకోవాలనుకుంటుందో మనకేం తెలుసు. ఈ తెలంగాణను అన్ని దోసుకున్నాడు, సముద్ర తీరం లేదు కదా దోసుకోనికే, సముద్ర దొంగలాగా మారుదాం అనుకుంటుండేమో, లేకపోతే అక్కడ విజయనగరం ఆ ప్రాంతంలో ఉన్న వెరైటీస్ కానీ, కడప జిల్లాలో ఉన్న వెరైటీస్ మీద కానీ, లేకపోతే అక్కడ ఉన్న అపారమైన ఖనిజ సంపదను ఏమైనా కొల్లగొడదాం అనుకుంటున్నాం, మనకు తెలియదు కదా దొంగ చెప్పాలి, మనకెట్టు తెలుస్తుంది దొంగ, గుడి దగ్గరకు వచ్చే దొంగ చెప్పల మీద ఉందా, దేవుడి కిరీటం మీద అని దృష్టి ఉందా దొంగతనం చేయాలన్న ఆలోచన మనకెట్టు తెలుస్తుంది. సో ఈ దొంగ కదా చెప్పాల్సింది. జగన్ ఎట్లాగూ జైలు పోతున్నాడు అని అంటారు కదా వాళ్ళులే, జగన్ రెడ్డి ఎట్లాగూ జైలు పోయే పరిస్థితులు ఉన్నాయి, జగన్ రెడ్డి జైలుకు పోయినప్పుడు ఆ పార్టీలో పంచాయతీలు జరుగుతాయని వాళ్ళులే చెప్తారు, నేను అంటలేదు, నాకేం సంబంధం లేదు దాంట్లో, కుటుంబంలో పంచాయతీలు ఉన్నాయి, పార్టీల పంచాయతీలు ఉన్నాయి, కోతుల పంచాయతీ పిల్లి తీర్చిందని అన్నారు కదా, కుటుంబంలో ఉన్న కొట్లాటలు కేసీఆర్ ఏమైనా సానుకూలంగా మరుచుకుంటుండేమో, నాకు తెలియదు, ఇవన్నీ జరుగుతున్న చర్చలు, వీటి సారాంశం ఏందో భవిష్యత్తు కాలం చెప్తుంది. ఏదేమైనా ఈ రకమైన ఆలోచన, అంటే మీరు కూడా ఆలోచన చేయండి, 24 గంటలైంది నాని మాట్లాడి, ఒక్క టీఆర్ఎస్ నేత అయినా ఖండించిండా, తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ విలీనం చేసే దాని మీద ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కేసీఆర్కి అత్యంత సన్నిహితుడైన మంత్రి ప్రతిపాదిస్తే టీఆర్ఎస్ ఎందుకు ఖండిస్తలేదు, మౌనం అర్థాంగీకారం కాదా, ఈ మౌనం వెనకాలన్న మర్మం ఏంది మీరు చెప్పండి. ఇవాళ పేపర్లు టీవీలు తాటికాయంత అక్షరాలలో రాసినాయి, తెలంగాణ వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే గుడ్లు వీక్తా అనేటోడు కేసీఆర్, గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటా అనేది, ఎందుకు ఇవాళ పేరుని నాని మాట్లాడిన దాని మీద ఏ ఒక్క టీఆర్ఎస్ వాడు కూడా తండ్రి కానీ కొడుకు కానీ ఇతర నాయకులు ఎవ్వరూ స్పందించలేదు అంటే పేరుని నాని పిలుపును వీళ్ళు మౌనంగా స్వాగతించినట్టే కదా, దీన్ని ఎట్లా చూడాలి మీరు చెప్పండి. అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ హస్ ప్రపోజ్డ్ సంథింగ్ విచ్ ఇస్ తెలంగాణ ఇంట్రెస్ట్కే అగనెస్ట్గా మాట్లాడుతున్నాయినా, అసలు దుర్మార్గమైన ఆలోచన, అది అత్యంత దుర్మార్గమైన ఆలోచనను అలవోకగా నాని మాట్లాడితే ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఖండించాల్సింది పోయి, మౌనంగా ఉన్నారంటే వైఎస్ఆర్సిపి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ గారు, వైఎస్ఆర్టీపీ తెలంగాణ ప్రదేశ్ ఈ ప్రాంతంలో వచ్చి పాదయాత్రలు చేస్తుంది, శర్మిలమ్మ పార్టీ పెట్టుకోవడం, పాదయాత్ర చేయడం, ప్రజల దగ్గరికి వెళ్ళడం, ఎవరికి భిన్నాభిప్రాయాలు,
కానీ వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలైన శ్రీమతి విజయలక్ష్మి గారు తెలంగాణ ప్రాంతంలో పాదయాత్రలు చేసి మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతున్నదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్న విషయం కేసీఆర్కు తెలియదా? ఏ ఒక్కరోజు కూడా టీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి గారి ప్రాంత పర్యటనను ప్రశ్నించడం కానీ లేదా రాజకీయంగా అడగడం కానీ చేయలేదు. అంటే మీరు ఇక్కడొచ్చారు కాబట్టి మేము అక్కడ వస్తామని ఒక సాకు. మా వరకు ఎవరు ఏ ప్రాంతంలో అయినా తిరగచ్చు, ఎవరు ఏ ప్రాంతంలో అయినా పోటీ చేయొచ్చు, ఎవరు ఎక్కడైనా పర్యటించవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు. కానీ మొదటి నుంచి ఆ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతంలో ఉండొద్దు, ఆ ప్రాంతం కాక ఆ ఇంటి కాక ఇంటి మీద వాలొద్దు అని వాదన చేసిన టీఆర్ఎస్, వైఎస్ఆర్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి విజయలక్ష్మి గారు గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో పర్యటన చేస్తుంటే ఏ ఒక్కరోజు కూడా టీఆర్ఎస్ ఖండించలేదు, ప్రశ్నించలేదు. అంటే వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు తెలంగాణలో తిరిగినప్పుడు మేము స్వాగతించినాం కాబట్టి కేసీఆర్ కూడా ఆంధ్రప్రదేశ్లో పార్టీని విస్తరించుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తాడు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలలో పోటీ చేస్తాడు. ఇక మీరు వేరే మేము వేరే కాదు, రెండు రాష్ట్రాలు ఎందుకు, ఐదు రాజధానులు ఎందుకు, అంతా కలిసి ఉందామనే కాడికి మళ్ళీ తెచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దీని వెనుకాల స్పష్టంగా కేసీఆర్ కుట్ర, రాజకీయ స్వార్థం కళ్ళకట్టినట్టుగా కనిపిస్తుంది.